హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజకీయాలు. ఏపీ రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ అప్పుడే మొదలైపోయింది. 2024 ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉన్నా కానీ పోటీ మాత్రం ప్రారంభమైపోయిందని చాలా మంది చెబుతున్నారు. ఇప్పటికే తాము పొత్తులకు అనుకూలమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగంగానే తెలిపారు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీ చూస్తోంది. పొత్తులు లేకపోతే వైసీపీని ఓడించడం కష్టమని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే వారు ఎక్కువగా పొత్తులు పెట్టుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. కావున 2024 ఎన్నికల్లో విముఖ పోరే మనం చూస్తామని చాలా మంది అంటున్నారు. అలా కాకుండా జనసేన టీడీపీతో కలవకపోతే మనం త్రిముఖ పోరు చూడాల్సి వస్తుంది. 2014 మాదిరిగా టీడీపీతో కలిసి పోటీ చేస్తేనే లాభం ఉంటుందని, అప్పుడే జగన్ను ఓడించడం సాధ్యపడుతుందని జనసేన నాయకులు అనుకుంటున్నారని సమాచారం. కానీ పొత్తుల గురించి నిర్ణయం తీసుకోవాల్సింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు ఆ పార్టీ నేతలంతా. ఇలా 2024 ఎన్నికల్లో పోరు ఎలా ఉండబోతుందని ఇప్పటి నుంచే పలువురు ఆరా తీస్తున్నారు. ఇక మరోపక్క చూసుకుంటే అధికార పార్టీ వైసీపీ 2024 ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని వైసీపీ భావిస్తోంది. అందుకోసం ఇప్పటి నుంచే సర్వేలు కూడా చేయిస్తోంది. ఈ సర్వే ప్రకారం ఎవరికి సీట్లు ఇవ్వాలో తేలుస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వైసీపీ పొత్తుల జోలికి వెళ్లకుండా ఉంటే మాత్రం టీడీపీ ఎలాగైనా పొత్తులు పెట్టుకోవాలని చూస్తోంది. రెండు పార్టీలతో అయినా లేదా మూడు పార్టీలతో అయినా సరే పొత్తు పెట్టుకొని అధికార వైసీపీని గద్దె దించాలని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నారట. అందులో భాగంగానే వేరే పార్టీల నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీల నుంచి పలువురు నేతలు టీడీపీలోకి వచ్చేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఓవైపు పొత్తుల గురించి చర్చిస్తూనే మరోవైపు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూనే ఇతర పార్టీలతో పొత్తులకు సై అంటున్నారు. మరి టీడీపీ పార్టీ అనుకున్న విధంగా పొత్తులకు మిగతా పార్టీలు కూడా సిగ్నల్స్ ఇస్తాయో లేదో చూడాలి మరి. ఇవి వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్తా విశేషాల కోసం మా తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.